కాకినాడ సిటీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకాయల చిన్న, జనసేన పార్టీ నాయకులు జాక్సు సేన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కొండబాబు భారీ కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వనమాడి మాట్లాడుతూ, తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు. చిరుప్రాయంలోనే చిరుత చిత్రం నుంచి అరంగేట్రం చేసిన రామ్ చరణ్ ఆనాటి కాలంలోనే సుప్రసిద్ధ కథ నాయకుడిగా మంచి పేరు సంపాదించారని తెలిపారు. రామ్ చరణ్ అభిమానులు ఇంత పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అక్షయ ప్రసాద్ నాయుడు, కిషోర్, హరి, వెంకటేష్, దుర్గా, రాజు తదితరులు పాల్గొన్నారు. వారందరి తరపున కూడా, నా తరపున, ఫ్యాన్స్ తరపున, అందరి తరపున కూడా వారి యొక్క నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని, భవిష్యత్తులో ఆయన ఆ నటనలో ఏ ఆశయంతో పనిచేస్తాడో ఆశయం అంతా నెరవేరాలని. ఇప్పటికీ ఆయన చిన్న వయసులోనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు నటనలో. మగధీర సినిమా కానీ, రంగస్థలం కానీ, నటుడంటే అన్ని రకాల నటనలు చేసినట్టు నటుడు అంటారు. ఆయన మాస్, క్లాసు, ఏ యాక్షన్ చేసినప్పుడు కూడా రాణిస్తున్నాడు. 2024 ముందుగా మన మెగాతనీయుడు రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 39వ సంవత్సరం అడుగుపెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారి పేరు నిలబెట్టడానికి మా అబ్బాయి కొన్నితెల సింహంలాగా రెండో సినిమాతోనే చరిత్రను తిరగరాశారు. ఈ రంగస్థల సినిమాలోనే ఆయన నటన ప్రాబ్లం ఏంటో చూపించారు. కాబట్టి మేము ఆ దేవుణ్ణి మన మెగాస్టార్ గారు తనీయుడు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఎల్లప్పుడూ చల్లగొండాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మన కొండబాబు గారి కోసం కూడా చెప్పాలండి, ఈయన ఈ రోజునే భారీ మెజార్టీలో కాకినాడలోనే ఎమ్మెల్యే కింద గెలిచి నెక్స్ట్ మినిస్టర్ పోస్ట్.